తెలుగుదేశంలో పెరగలేరు మీరు, మీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కాదా? నా దగ్గర మీరు మంత్రిగా పనిచేయలేదు, పద్ధతి లేని విధానం ఇది. అంటే నోటికొచ్చినట్టు మాట్లాడు, నేనేదో అవకాశవాదని మాట్లాడతాడు. నువ్వు ఉద్యమం పెట్టి ఎందుకు కాంగ్రెస్ పార్టీతో 2004లో పోటీ చేసావు? అప్పుడు మిమ్మల్ని తిరస్కరించలేదా? 2009లో నేను పార్టీ తెలుగుదేశంలోకి వచ్చి సీట్లు అడ్జస్ట్ చేసుకోలేదు, నేను ఇవ్వనని చెప్పాను ఆ రోజు. ఇంకా అవసరం లేదు, నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు వద్దు అని నేను చెప్తే పరిగెత్తా వచ్చి మీరు ఎన్ని సీట్లు తీసుకుంటారని తీసుకుంటే 44 సీట్లు ఇస్తే 10 గెలిచారు. ఇది వాస్తవం కాదా? ఎవరిది అవకాశ రాజకీయం? నువ్వు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో పార్టీని కలిపేస్తానని చెప్పావు తెలంగాణ ఇస్తే, ఏం చేశారు మళ్ళీ? వాళ్ళు ఇడియట్స్ అయిపోయారు. ఇప్పుడు అంటే ఒక పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏదొస్తే అది మాట్లాడడం. ఏదో ఇక్కడికి వచ్చారంట ఆయన బ్రహ్మాండాన్ని బ్రహ్మరథం పెట్టి పరమని ఎలక్షన్ క్యాంపెయిన్ చేయండి, తప్పే ఉన్నట్లో ప్రజాస్వామ్యం నేను అది చెప్పాను. హైదరాబాద్లో కూడా ఎక్కడికైనా రావచ్చు, వచ్చి మీరు ప్రజాస్వామ్యం చేయొచ్చు, మీటింగ్లు అడ్రస్ చేయొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు. నరేంద్ర మోడీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, మీరు ముగ్గురు కలిసి పోటీ చేయండి. ఎవరు అడ్డం ఉన్నారు మీకు ఇక్కడ? పోటీ చేస్తే ప్రజలు చెప్తారు ఎందుకు ఈ ముసుగులో గుద్దులు అట్లా నడుతున్నా. నిన్న మాట్లాడుతున్నాడు బ్రహ్మాండంగా ఆయన వస్తే సంతోషం, గుడ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడుండే సాధువులందరూ మీకు కావాలి, ఇక్కడుండే వాళ్ళందరూ ఉంటేనే మీకు పదవులు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఆంధ్ర వాళ్ళు తిట్టాలి మళ్ళీ, ఎక్కడ రాజకీయం?